दीपावली सेलिब्रेशन पै हाईकोर्ट कीलक निर्णय तीसुकुंदी टपासुलनु बैन चेयालनि प्रभुत्वानि आदेशिंचिंदी कोर्ट आर्डर्स पै स्पंदिंचिन क्रैकर्स असोसिएशन रेंडु रोजुलु अम्मकालु जरुपुकोवडानिकि पर्मिशन इव्वालनि कोरिंदी मिगता मताल पंडुगलकु लेनि आंक्षलु हिंदू पंडुगलपै एंदुकनि प्रश्निंचारु वीहेचपी नेतलु दीपावली की टपासुलु काल्चडं अम्मडंपै निषेधं विधिंचालनि राष्ट्र प्रभुत्वानि आदेशिंचिंदि हाईकोर्ट రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున ఫైర్ క్రాకర్స్ పై నిషేధం విధించాలంటూ హైకోర్టులో పిలువేశారు ఇంద్రప్రకాష్ అనే న్యాయవాది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో దీపావళి క్రాకర్స్ ని బ్యాన్ చేశారని క్రాకర్స్ కాల్చడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడి వృద్ధులకు చిన్న పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు టపాసుల నిషేధంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇప్పటివరకు తెరిచిన ఫైర్ క్రాకర్స్ షాపుల్ని మూసివేయించాలని సూచించింది అక్రమంగా అమ్మకాలు కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ముఖ్యంగా ఈ దీపావళి పటాకులు పేల్చడం వల్ల పొల్యూషన్ మరియు కరోనా మహమ్మారి విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వృద్ధుల్లో లంగ్స్ ఎఫెక్టివ్ బాగా ఉంది కాబట్టి హైకోర్టు ధర్మాసనం కూడా ఇట్టి స్పందించి ఇమ్మీడియట్ బ్యాన్ చేయమని గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయమని అడ్వకేట్ జనరల్ గారికి డైరెక్ట్ చేసింది దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ పై ప్రభుత్వం ఏమైనా విధి విధానాలు ప్రకటించిందా అని అడ్వకేట్ జనరల్ ను అడిగింది కోర్ట్ క్రాకర్స్ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పాలసీ తీసుకురాలేదని ఏజీ కోర్టుకు తెలిపారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది ధర్మాసనం ఢిల్లీ కర్ణాటక వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఒడిశా హర్యానా రాజస్థాన్ సిక్కిం రాష్ట్రాల్లో దీపావళి క్రాకర్స్ ను బ్యాన్ చేశారని తెలంగాణలో కూడా బ్యాన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు తీర్పుతో తమకు ఇబ్బందేనన్నారు క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు బ్యాన్ చేసేదుంటే ఫైర్ అనుమతులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు రెండు రోజుల పాటు టపాసుల అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పర్మిషన్ టైంలో మాకు ఏం చెప్పలే మీరు పెట్టుకోవచ్చు హ్యాపీగా అని చెప్పిల్లు స్టాల్స్ బంద్ చేయాలంటే ఎక్కడి పోవాలి ఒక్కొక్క స్టాల్ కు 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ గవర్నమెంట్ కోరేది ఏంటంటే మీరు ఇచ్చిన దానికి మాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నది మీ ఇవ్వాలన్నా వద్దా అనేది మేము తర్వాత ఆలోచన చేసుకున్నాం ఇప్పుడు కనుక మీరు గవర్నమెంట్ కనుక మాకు గురించి ఆలోచన చేయకపోతే ఈ స్టాక్ అంతా ఇట్లనే వదిలేసి సూసైడ్ చేసుకున్న తప్పించి ఏది లేదు హైకోర్టు ఆదేశాలపై స్పందించింది విశ్వ హిందూ పరిషత్ కోర్టు ఆర్డర్స్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు విహెచ్పి నేతలు పర్యావరణ కాలుష్యం పేరుతో హిందూ పండుగలపై కేసులు వేయడం కొందరికి ఫ్యాషన్ గా మారిందన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు ట్రైన్లలో టపాసులు తీసుకెళ్లకుండా ప్రయాణికుల లగేజీలు చెక్ చేసి అవేర్నెస్ కల్పించారు మరో 2 రోజులు తనిఖీలు చేస్తామన్నారు